సార్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నిదానంగా మొత్తం చూస్తే ఇక్కడ బోర్ ఉంది, ఇక్కడ ఏ తోట ఉంది, ఎక్కడ ఏముంది, టోటల్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది చూడండి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడపు ఈ ల్యాండ్ చూడపు నిర్మల్ జిల్లా తానూరు మండలంలో డివిజన్ బైసాడ్ డివిజన్లో విలేజ్ చెలుపు మహాలిగి మహాలిగి విలేజ్ అండి. నిర్మల్ జిల్లా మండలం చెలుపు తానూరు మండలం మొత్తం విలేజ్ చెలుపు మహాలిగి మహాలిగి విలేజ్ అండి. ఇది చెలుపు మీకు ల్యాండ్ ఓకే అని అనుకుంటే మీకు నేను డాక్యుమెంట్ పాస్బుక్ కూడా మీ వాట్సాప్ ఫార్వర్డ్ చేస్తాను. ల్యాండ్ మొత్తం చూసి ల్యాండ్ ఓకే అని అనుకుంటే పాస్బుక్ లో డాక్యుమెంట్ మీ వాట్సాప్ నేను ఫార్వర్డ్ చేస్తాను. డాక్యుమెంట్ ఓకే అని అనుకుంటే మాట్లాడచ్చు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. కొత్త పాస్ పుస్తకాలు కూడా వచ్చున్నాయి. అలాగనే కేసీఆర్ రైతు బీమా కూడా పడుతుందండి. జనరేటర్ సో ఇది చెలుపు జనరేటర్ అండి. జనరేటర్ అది ఇప్పుడు మీరు చూసింది జనరేటర్ అండి. అది పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ కూడా వస్తుందండి. సో అలాగనే కేసీఆర్ రైతు బీమా కూడా వస్తుంది. కేసీఆర్ రైతు బీమా కూడా వస్తుంది. కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయి. డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది సార్ ఇదంతా. సో ఈ ల్యాండ్ వీడియో మొత్తం చూడండి సార్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది సార్ మీకు. సో దీంట్లో వచ్చేలోపు బోర్లు ఉన్నాయి. దీంట్లో వచ్చేలోపు మూడు బోర్లు ఉన్నాయి. బోర్లు వచ్చేలోపు డ్రిప్ సిస్టమ్ అండి. కనిపిస్తుంది కదా డ్రిప్ సిస్టమ్, అది జనరేటర్ అండి. సో అయితే దీనికి మైనస్ ఏంటంటే సార్ దీనికి ప్రజెంట్ కరెంట్ లేదు. కరెంట్ కావాలంటే మనం లాగించుకోవచ్చు అండి. ప్రజెంట్ అయితే కరెంట్ అయితే లేదండి. కరెంట్ కావాలంటే లాగించుకోవచ్చు అండి. సో ప్రజెంట్ అయితే మటుకు ఇప్పుడు జనరేటర్తో వాళ్ళు వ్యవసాయం అనేది సాగు చేస్తున్నారండి. ఇంకోటి అనేది బాబాయ్ ప్రజెంట్ వ్యవసాయం అనేది సాగు చేస్తున్నారు. డ్రిప్ సిస్టమ్ చూసా కనిపిస్తుంది డ్రిప్ సిస్టమ్ బోర్లు ఉన్నాయండి. మామూలు వాటర్ మూడు బోర్లు ఉన్నాయండి. వాటర్ అయితే మటుకు ఫుల్ వాటర్ అండి. రెండించుల్లో వాటర్ వస్తుందండి. క్లారిటీగా చూడండి మొత్తం. ఈ ల్యాండ్లో వచ్చేలోపు ఏ పంట అయినా వేసుకోవచ్చు అండి. ఈ పంట వేసుకోవచ్చు, ఈ పంట వేయకూడదు అనేది ఏం లేదండి. ఇక్కడ మనం ఏ పంట అయినా మనం వేసుకోవచ్చు. సో బోర్లు ఉన్నాయండి. గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ అండి. సో పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ల్యాండ్ వచ్చేలోపు మొత్తం 60 ఎకరాలు అండి. టోటల్ మొత్తం 60 ఎకరాలు. సో దీనికి వచ్చేలోపు కరెంట్ ఒకటే లేదండి. కరెంట్ ఒకటే లేండి. టోటల్గా హైవే నుండి ఎగ్జాక్ట్గా వచ్చేలోపు 3 కిలోమీటర్ రోడ్డు వస్తుంది. మెటల్ రోడ్ అండి. 3 కిలోమీటర్ వరకు మెటల్ రోడ్ అండి. సో హైవే నుంచి డైరెక్ట్ కారు సేలోకి వెళ్తుందండి. హైవే నుండి డైరెక్ట్ కారు సేలోకి వెళ్తుంది. సో దీంట్లో అయితే మటుకు కరెంట్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ లేదు. కరెంటు పక్కన వాళ్ళు ఉన్నాయండి. మనం కరెంటు కావాలంటే లాగించుకోవచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సో వీళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ జనరేటర్తో రన్ చేస్తున్నారండి. జనరేటర్ తోటి రన్ చేస్తున్నారండి. బోర్లు ఉన్నాయి. ఈ ల్యాండ్లో మనం ఏ పంట వేసుకోవచ్చు అండి. ఈ టోటల్ ల్యాండ్ మొత్తం వచ్చే 60 ఎకరాలు అండి. టోటల్గా 60 ఎకరాల నుండి 70 ఎకరాల వరకు ల్యాండ్ ఉంటుంది. ఈ ల్యాండ్ 60 ఎకరాల నుండి 70 ఎకరాల వరకు ల్యాండ్ ఉందండి. ఈ ల్యాండ్లో సాయలు చెలుపు కొంత రెడ్ సాయలు ఉందండి, కొంత బ్లాక్ ఉందండి. కొంత రెడ్ కొంత బ్లాక్ రెండు మిక్స్ అయి ఉందండి. కొన్ని చోట్ల అయితే బ్లాక్ ఉంది, కొన్ని చోట్ల అయితే రెడ్ ఉందండి. కొన్ని చోట్ల అయితే రెండు రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయి ఉందండి. సో 60 ఎకరాలండి. పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ లాస్ట్ వరకు చూడండి అండి. ఈ రేటు ఎంత అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ వరకు మీరు చూస్తే రేటు ఎంత అనేది మీకు మొత్తం వస్తుందండి. క్లారిటీగా మొత్తం అన్ని చూసుకుంటూ ఉండండి. రేట్ అనేది ఎంత మొత్తం వస్తుంది క్లారిటీగా. లాస్ట్ లో వస్తే చూడండి రేట్ ఎంత అనేది. ఇది కరెక్ట్ మొత్తం ఇప్పుడు ఇగో ఇదే స్టార్ట్ నీకే ఇప్పుడు తీసింది. మొత్తం నల్ల రేగడి 62 ఎకరాలు. ఇది ఇది ఈ బిట్ అటు ఆడదాకపోతుంది వస్తున్నా.
బోర్ బోర్ ఫుల్ వాటర్ రెండు కింద మోటార్ పెట్టినాయి కింద బోర్ పైపులు మోటార్ పెట్టింది ఉన్నది అన్నట్టు మోటార్ దించిండు 63 ఎకరాలు అంటే ఆడదాకా పోలా మనం ఇంకా ఇంటి కొన్ని అన్న ఇగో గిట్టు చూడు మొత్తం అదంతా ఇగో ఇదంతా బెస్ట్ అలా ఉన్నది మనది దీనికి మనది సార్ ఎంత మంచిది ఈ ల్యాండ్ చెల్పు మొత్తము 60 ఎకరాల నుండి 70 ఎకరాల వరకు ఉంటుందండి 60 ఎకరాల నుండి 70 ఎకరాల వరకు ఒక ఎకరం 5,50,000 రూపాయలండి.